కడుపు కూడా నడవలేని వ్యక్తి జల్లికని కూడా ఏదో మాట్లాడాడు జగన్ గారి గురించి పనికిమాలినోడు దేనికి ఒక ఒక రూపాయి విజయనగరంలో ఖర్చు పెట్టావు ఎప్పుడైనా కానీ ఆడి తగ్గట్టు ఈ జనసేనలో బఫ్ఫన్ ఒకరు ఉన్నాడు జోకర్ లాగా ఉంటాడు దేనికి పనికిరాడు చూడ ఆ ఉన్నారికి మాత్రం హైట్ ఉంటాడు ఉపయోగం లేని వ్యక్తి ఏం చేసావు నువ్వు గత ఐదేళ్లలో ఏం చేసావా ఐదేళ్ళు ఏం చేయలేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిచ్చారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నీకు నీ ఓటు శాతం ఏంటో చూసుకో ఒకసారి నువ్వు డివిజన్ అధ్యక్షుడిగా 64 మందిని పోటీ పెట్టాడు పనికిమాలినోళ్ళని ఒక్కడైనా గెలిచాడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 మందిని పెట్టావు ఒక్కడైనా గెలిచాడా ఎందుకే మీ అందరూ మా ఓహో మాడతారు సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలు మేము చూస్తాం ఏం చూసేది మీరు పనికిమాలిన పవన్ కళ్యాణ్ నాయకత్వం ఇక్కడ పనికిమాలినోడు ఇక్కడ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారట గుంపు కోసమే ఏం పేకలైపోయారు విడివిడిగా చేంజ్ చేస్తారు మీరు విడిగా వస్తారంటారు గుంపుగా అంటారు అంటారు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు దమ్ము ధైర్యం ఉంటే కనుక పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళ చెంచాలకు కానీ వాళ్ళ తొత్తులకు కానీ చెప్తున్నారు దమ్ము ఉంటే సింగిల్గా పోటీ చేస్తాను చెప్పండి మీరు మొబైల్ అయితే కనుక చంద్రబాబుతో పోటీ చేద్దామా బీజేపీతో పోటీ చేద్దామా కమ్యూనిస్ట్ పార్టీలతో పోటీ చేద్దామా బీఎస్పీతో పోటీ చేద్దామని చెప్పని సవాడ దద్దమ్ములు మీరు జగన్ గారి గురించి నా గురించి మాట్లాడతారా పనికిమాలిన ఎదవలు మీరు దేనికి పనికిమాలిన చవట్లు మీరు అందరూ కూడా మీరు పనిచేస్తే గత ఐదేళ్లలో మీరు ఏం పీకారని చెప్పి చెప్పండి ఈ మూడేళ్లలో నేను చేశాను చెప్పగలుగుతాను ఇంత అభివృద్ధిని కళ్ళు దొబ్బినాయి మీకేమన్నా ఇంత అభివృద్ధి జరుగుతుంటే గడప గడపకి నేరాధనాలు పలుకుతుంటే ఏంద్రా మీరు చేసేది చిల్లర రాజకీయాలు పిచ్చి రాజకీయాలు ఈ పనికిమాల రాజకీయాలు ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ తొత్తులకి ఇవన్నీ కూడా అలవాటైపోయినాయి ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ మాట్లాడు నన్ను వైసీపీ నాయకులు తిడుతున్నారని చెప్పని సామెత ఒకటి ఉంది నా అని చెప్పని మరి నువ్వు మమ్మల్ని గెలితే మిమ్మల్ని గెలకమా నువ్వు ఆ వైఎస్ఆర్సీపీ జగన్ గారి గురించి మాట్లాడితే జగన్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వేం మాట్లాడలేవు కానీ నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు చంద్రబాబు ఏడ్ చేశాడు నువ్వెంతరా బాబు బచ్చగడ్డి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది సంక్షేమ ప్రభుత్వానికి సంక్షేమాలు అమలు చేయడంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియపరచుకుంటూ ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబులు గుంపులకు వచ్చిన సింగల్కి వచ్చిన దేనికి పనికిరానని చెప్పి మీరు తర్వాత తెలియపరచుకుంటారు అడగ ఎదవా దద్దమ్మ చవట దేనికి పనికొస్తాడు భూ కబ్జాదారుడు మొన్నే వాళ్ళ అన్నయ్య పేరుతో కబ్జా చేస్తే దాన్ని విడిపించడం జరిగింది స్థలాలు ఆక్యుపై చేసేవాళ్ళు వడ్డీలకి జనాలనే పీడించుకుని తినేవాళ్ళు జనాలు డబ్బులు ఎక్కొట్టేవాళ్ళు వాళ్ళ మా గురించి మాట్లాడేది ఒక స్థాయి ఉండాలి నాతో మాట్లాడాలంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి అడుక్కుతూనే నాయుడు వాళ్ళ నా గురించి మాట్లాడేది నా గురించి తెలుసు ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచా ఇక్కడ మంత్రి అయ్యా ఇక్కడ ఏం చేస్తాను నాకు తెలుసు డిపాజిట్లు రాని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడతారా యదాల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు దసరా నుండి అసలైన జనసేన ఏంటనేది చూపిస్తామని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు దీని మీద మీరే ఉంటారు సార్ అంటే దసరా బుల్లోళ్ళు వస్తుంటారు దసరాకి సంక్రాంతికి గంగిరెద్దులు వస్తుంటాయి దసరాకి బుల్లోళ్ళు వస్తుంటారు అని చెప్పని దసరా బుల్లోడు అని వస్తాడు బయటకు వస్తాడేం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కాడి నుంచి కానీ అంతకుముందు రాజకీయ పార్టీ పెట్టిన కానీ ప్రతిరోజు మనుషుల్లో జనాల్లో ఉన్న వ్యక్తే ఆయన చూసి నేర్చుకో సిగ్గు తెచ్చుకో జనాలకు ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలని చెప్పనేది వారానికి ఒక రోజు వచ్చి కాల్ షీట్ ఇచ్చేవాడి నువ్వు దసరాకు వచ్చి మాట ఏం చేస్తావు దసరాకు వచ్చి ఏం చేస్తావయ్యా దసరా వేషాలు వేసుకోవాలి జనాల దగ్గర అసలు నువ్వు వేసేది వేషాలు కదా ఆ యాసలు అందరికీ తెలిసిన విషయాలే దయచేసి ఈ మాటలు ఇవన్నీ మానేసి నువ్వు జనాలకు ఏం చేయదలుచుకో చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో చెప్పు అంతే తప్ప నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఏదో సార్ నా 8 సుమ్మలు తీసాం కదా అని చెప్పని మొన్న చెప్పాను కూడా ఇంతకుముందు కూడా చెప్పాను 8 సుమ్మలు తీసుకున్న డీజిల్ బొక్క తప్ప ఆయనకి ఏం ఉపయోగం లేదు ఓకేనా ఒక అడుగు కూడా నడవలేని వ్యక్తి జల్లికని కూడా ఏదో మాట్లాడు జగన్ గారి గురించి పనికిమాలినోడు దేనికి ఒక నువ్వు ఒక రూపాయి విజయనగరంలో ఖర్చు పెట్టావు ఎప్పుడైనా కానీ ఆడి తగ్గట్టు ఈ జనసేనలో బఫ్ఫన్ ఒకరు ఉన్నాడు జోకర్ లాగా ఉంటాడు దేనికి పనికిరాడు చూడ ఆ ఉన్నారికి మాత్రం హైట్ ఉంటాడు ఉపయోగం లేని వ్యక్తి ఏం చేసావు నువ్వు గత ఐదేళ్లలో ఏం చేసావా ఐదేళ్ళు ఏం చేయలేదు కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిచ్చారు ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో నీకు నీ ఓటు శాతం ఏంటో చూసుకో ఒకసారి నువ్వు డివిజన్ అధ్యక్షుడిగా 64 మందిని పోటీ పెట్టాడు పనికిమాలినోళ్ళని ఒక్కడైనా గెలిచాడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 22 మందిని పెట్టావు ఒక్కడైనా గెలిచాడా ఎందుకే మీరు అందరూ మా ఓహో మాడతారు సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికలు మేము చూస్తాం ఏం చూసేది మీరు పనికిమాలిన పవన్ కళ్యాణ్ నాయకత్వం ఇక్కడ పనికిమాలినోడు ఇక్కడ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తారట గుంపు కోసమే ఏం పేకలైపోయారు విడివిడిగా చేంజ్ చేస్తారు మీరు విడిగా వస్తారంటారు గుంపుగా అంటారు అంటారు మీ ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు దమ్ము ధైర్యం ఉంటే కనుక
పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ చెంచాలకు కానీ వాళ్ళ తొత్తులకు కానీ చెప్తున్నా, దమ్ముంటే సింగిల్గా పోటీ చేస్తాను చెప్పండి. మీరు మొగోళ్ళు అయితే కనుక చంద్రబాబుతో పోటీ చేద్దామా, బీజేపీతో పోటీ చేద్దామా, కమ్యూనిస్ట్ పార్టీలతో పోటీ చేద్దామా, బీఎస్పీతో పోటీ చేద్దామని చెప్పని సవాడ దద్దమ్ములు. మీరు జగన్ గారి గురించి నా గురించి మాట్లాడతారా? పనికిమాలిన ఎదవలు మీరు, దేనికి పనికిమాలిన చవట్లు మీరు అందరూ కూడా. మీరు పనిచేస్తే గత 5 ఏళ్ళలో మీరేం పీకారని చెప్పి చెప్పండి. ఈ 3 ఏళ్ళలో నేను చేశాను చెప్పగలుగుతాను. ఇంత అభివృద్ధిని కళ్ళు దొబ్బినాయి మీకేమన్నా? ఇంత అభివృద్ధి జరుగుతుంటే, గడప గడపకి నేరాధనాలు పలుకుతుంటే ఏంద్ర మీరు చేసేది చిల్లర రాజకీయాలు, పిచ్చి రాజకీయాలు, ఈ పనికిమాల రాజకీయాలు, ఈ పవన్ కళ్యాణ్ వాళ్ళ తొత్తులకి ఇవన్నీ కూడా అలవాటైపోయినాయి. ఇప్పుడు నన్ను పవన్ కళ్యాణ్ మాట్లాడు, నన్ను వైసీపీ నాయకులు తిడుతున్నారని చెప్పని సామెత ఒకటి ఉంది నా అని చెప్పని. మరి నువ్వు మమ్మల్ని గెలిస్తే మిమ్మల్ని గెలకమా? నువ్వు వైఎస్ఆర్సీపీ జగన్ గారి గురించి మాట్లాడితే జగన్ గారి గురించి వ్యక్తిగతంగా నువ్వేం మాట్లాడలేవు, కానీ నీ గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే తట్టుకోలేవు. చంద్రబాబు ఏడ్ చేశాడు, నువ్వెంతరా బాబు బచ్చగడ్డి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అభివృద్ధికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, సంక్షేమ ప్రభుత్వానికి సంక్షేమాలు అమలు చేయడంలో కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియపరచుకుంటూ, ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబులు గుంపులకు వచ్చినా సింగల్కి వచ్చినా దేనికి పనికిరానని చెప్పి మీరు దాన్ని తెలియపరచుకుంటారు. సార్ మహేష్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అడొక ఎదవా దద్దమ్మ చవట దేనికి పనికొస్తాడు? భూ కబ్జాదారుడు. మొన్నే వాళ్ళ అన్నయ్య పేరుతో కబ్జా చేస్తే దాన్ని విడిపించడం జరిగింది. స్థలాలు ఆక్యుపై చేసేవాళ్ళు, వడ్డీలకి జనాలనే పీడించుకుని తినేవాళ్ళు, జనాలు డబ్బులు ఎక్కొట్టేవాళ్ళు, వాళ్ళ మా గురించి మాట్లాడేది ఒక స్థాయి ఉండాలి. నాతో మాట్లాడాలంటే వాళ్ళ కెపాసిటీ ఏంటి? అడుక్కు తినే నాయుడు. వాళ్ళ నా గురించి మాట్లాడేది, నా గురించి తెలుసు. ఇప్పుడు నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచా, ఇక్కడ మంత్రి అయ్యా, ఇక్కడ ఏం చేస్తాను నాకు తెలుసు. డిపాజిట్లు రాని వాళ్ళు వాళ్ళు నా గురించి మాట్లాడతారా? యదవుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. దసరా నుండి అసలైన జనసేన ఏంటనేది చూపిస్తామని చెప్పి ఆయన ఛాలెంజ్ చేస్తున్నారు. దీని మీద మీరే ఉంటారు సార్? అంటే దసరా బుల్లోళ్ళు వస్తుంటారు, దసరాకి సంక్రాంతికి గంగిరెద్దులు వస్తుంటాయి, దసరాకి బుల్లోళ్ళు వస్తుంటారు అని చెప్పని దసరా బుల్లోడు అని వస్తాడు బయటకు వస్తాడు ఏం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఆయన కాడి నుంచి కానీ అంతకుముందు రాజకీయ పార్టీ పెట్టిన కానీ ప్రతిరోజు మనుషుల్లో జనాల్లో ఉన్న వ్యక్తి ఆయన చూసి నేర్చుకో, సిగ్గు తెచ్చుకో, జనాలకు ఏ విధంగా మనం అందుబాటులో ఉండాలని చెప్పని. వారానికి ఒక రోజు వచ్చి కాల్షీట్ ఇచ్చేవాడి నువ్వు దసరాకు వచ్చి మాట ఏం చేస్తావు? దసరాకు వచ్చి ఏం చేస్తావయ్యా? దసరా వేషాలు వేసుకోవాలి జనాల దగ్గర. అసలు వేసేది యాసలు కదా, ఆ యాసలు అందరికీ తెలిసిన విషయాలే. దయచేసి ఈ మాటలు ఎన్ని మానేసి నువ్వు జనాలకు ఏం చేయదలుచుకో చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు చెప్పు అంతే తప్ప, నువ్వు ఈ పిచ్చి పిచ్చి ఏదో నా 8 సుమ్ములు తీసాం కదా అని చెప్పని మొన్న చెప్పాను. ఇంతకుముందు కూడా చెప్పాను, 8 సుమ్ములు తీసుకున్న డీజిల్ బొక్క తప్ప ఆయనకేం ఉపయోగం లేదు. ఓకేనా?